ఈరోజు నేను ఎందుకో అమ్మ గురించి మాట్లాడదాం అనిపించింది. సో అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది, ప్రతి పిల్లలకు కూడా అమ్మ ప్రేమ అనేది ఉంటుంది. కాకపోతే మనం ఒక్కొక్కసారి దాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఆ అనుభవం ఉంటుంది. అది నిజంగా అది ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట, అమ్మ ప్రేమని ఒక్కొక్కసారి రీకలెక్ట్ చేసుకున్నప్పుడు. సో అలా అమ్మ ప్రేమను పొందేవాళ్ళు 100 మంది ఉంటే పొందిన వాళ్ళు ఒక ఇద్దరైనా ఉంటారు. సో ఆ ఇద్దరు కూడా వాళ్ళ అనుభవాలు కూడా ఎలా ఉంటాయనేది ఆ సైడ్ పిన్ని చెప్పుద్ది, ఈ సైడ్ నేను చెప్తాను. సరే, ఫస్ట్ నువ్వు చెప్పింది అసలు నార్మల్గా అమ్మ ఎలా చూసుకుంటుంది, రివర్స్లో బిడ్డలు అమ్మని ఎలా చూసుకుంటారు? అమ్మ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన ఏజ్ కి మనకు అమ్మ ఉంది, మనం అమ్మలమైనాము కదా. మనకు అమ్మ ఉంది, మనం అమ్మలమైనాము. మనము అమ్మ ప్రేమను మనము యాక్సెప్ట్ చేసుకున్నాము. జనరల్గా అమ్మలు ఏంటంటే ఎప్పుడు బిడ్డలకి అమ్మ తప్ప ఎవరైనా కానీ ఏమైనా చెప్తారేమో కానీ అమ్మ మాత్రం బిడ్డలకి ఎప్పుడు కూడా మోసం చేయాలని కానీ అబద్ధం చెప్పించాలని కానీ అలాగా ఉండదు. నేను ఇదైతే 100% అనుకునేదాన్ని ఒకప్పుడు. తర్వాత తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చెప్పినవి బట్టి, కొన్ని నేను చూసినవి బట్టి అలా కూడా ఉన్నారు అని నేను చాలా గట్టిగా చెప్పగలను. దీన్ని ఎంతమంది ప్రొటెస్ట్ చేసినా సరే కానీ నేను చెప్పగలను. అలాగే పిల్లలు కూడా అమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చేసేయడం కాదు, వాళ్ళకి అఫెక్షన్గా మాట్లాడడం కానీ, వాళ్ళతో ఏదన్నా ప్రాబ్లం షేర్ చేసుకోవడం కానీ. వాళ్ళకి ఒక ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి డబ్బులు అవసరం ఉండదు, వాళ్ళకి ఖాళీ అఫెక్షన్, ప్రేమ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా 20-25 వరకు మన అమ్మలు మనకిస్తారు. సో అప్పుడు మనకు డబ్బుల గురించి ఉండదు. 25-50 వరకు మన ప్రేమను పిల్లలకి ఇచ్చేస్తాము, మన దగ్గర ఏముండదు. 50 నుంచి మనం పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మా అమ్మ నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను నా పిల్లల దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సత్యం అన్నమాట ఇది. కానీ అదే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెసిప్రోకల్గా ఉండాలి ఏదైనా కానీ, తల్లి ఉన్నా బిడ్డున్నా నా బిడ్డున్నా ఉండాలి. కానీ కొన్ని కొన్ని సార్లు అలా జరగదు. నిర్మలా, నేను ఇది నువ్వు అక్క నువ్వు పిన్ని నువ్వు ఎలా చెప్పగలవు అని నువ్వు అన్నా, నేను ఇది నిజము అని మాత్రం గట్టిగా వాదిస్తాను. ఎలాగంటే కొందరు అమ్మలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే అనుకోలేదు, ఎవరి దగ్గర డబ్బులుంటుంది, ఎవరు ఫ్యామిలీలో ప్రాబ్లం లేకుండా ఉన్నారు వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్న బిడ్డ ఒకవేళ తన దగ్గరకు వస్తే అది కొడుకు గానీ కూతురు గానీ ఎవరైనా గానీ మనం ఏమన్నా చేయాల్సి వస్తుందేమో అనేసి ఆ బిడ్డల్ని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నావా? యాక్చువల్గా చాలా మంది అమ్మలు ఏంటంటే ఎవరు తక్కువలో ఉంటారు వాళ్ళకి ప్రేమ అందిస్తారు. అది లోక సహజం నిర్మలా. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఇలా కూడా ఉన్నారు. నేను చాలా చూశాను. నేను ఇది మాత్రం నేను ఇదిగా చెప్పట్లేదు, ఏదో గాలికి ఇలా అనడం లేదు. ఇది చాలా గట్టిగా చెప్తుంది బట్టి నా కళ్ళతో. నేను ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్ ఉన్నది, యాక్చువల్గా వాళ్ళ కూతురు అమెరికాలో ఉంది, ఇద్దరు కూతురు వాళ్ళకి. వాళ్ళ కూతురు ఒక అమ్మ అమెరికాలో ఉంది, ఒక అమ్మ హైదరాబాద్ లో ఉంది. ఒక అమ్మని గురించి చెప్తున్నా, అమెరికాలో ఉండే కూతురు ఎప్పుడైనా ఏదైనా, వాళ్ళు మిడిల్ క్లాస్ అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ పిల్లలు వాళ్ళిద్దరు, ఇప్పుడు చాలా హై పొజిషన్ లో ఉన్నారు ఇద్దరు. అయితే అమెరికాలో ఉండే కూతురు ఎప్పుడన్నా కావాలంటే కొన్ని డబ్బులు పంపించేసేస్తుంది, కానీ ఏ రోజు వాళ్ళని గురించి పెద్దగా కేర్ తీసుకోదు. ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఆమె, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, హైదరాబాద్ లో ఉండరు. ఆమె నా ఏజ్ అనుకో, ఈమె ప్రతిసారి వాళ్ళ అమ్మకు బాగాలేదన్నా వాళ్ళ నాన్నకు బాగాలేదన్నా అక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్ నుండి తన ఫ్యామిలీని అంతా వదులుకొని పరిగిస్తుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసేస్తుంది. అయినా నన్ను చెప్పుకునేప్పుడు ఎలా చెప్పుకుంటారంటే, మా అమ్మాయి అమెరికా నుండి డబ్బులు పంపించింది అందుకనే హాస్పిటల్లో చూపెట్టుకోగలుగుతున్నాం అంటారు. కానీ మా అమ్మాయి ఊరు హైదరాబాద్ నుండి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపెట్టింది అని అన్నారు. అప్పుడు ఎలా చేయాలనిపిస్తుంది చెప్పు. కానీ పిచ్చివాళ్ళు మనకేముంటుంది, పోనీ లేకపోతే పోయింది అమ్మాయి కదా అనింది అని అనుకుని మనం చేస్తాం. నేను ఇవి నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్న నిజాలన్నమాట.
ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, సపోజ్ ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఒక కూతురు ఒకప్పుడు కొంచెం బాగుండదు, ఇప్పుడు ఇంకొక కూతురు కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటుంది, ఆ కూతురు దగ్గరకు వస్తారు, ఆ కూతురుని సపోర్ట్ చేస్తారు, ఆ కూతురుతో ఉంటారు. కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ జనరల్ కొడుకులతో ఉండర్లే, ఎందుకంటే కోడళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా అత్తలు, అత్తల్ని సహజంగా యాక్సెప్ట్ చేయాలి, లోక సహజం అది. కానీ అలానే అందరూ అత్తల్ని యాక్సెప్ట్ చేయదనని కాదు, అలా కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు. నా ఫ్రెండే ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు, ఆమె జాబ్ చేస్తుంది, వాళ్ళ కోడలు జాబ్ చేస్తుంది, కూతురు జాబ్ చేస్తుంది. కూతురు ఎదురింట్లోనే ఉంటుంది, వాళ్ళ కోడలు ఉంటుంది జాబ్ చేస్తుంది. ఆమె బాక్స్ కట్టి కోడలికి ఇస్తుంది కానీ కూతురుకి ఇది ఏమన్నా అంటే ఏంది, తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒకే బైక్ లెక్కి జాబ్కి పోతారు. ఎవరు కోడలున్న కోడలు అత్త కూతురుతోటి పోదామె, అంత వేళ అయినా కానీ కూతురుతోటి పోదు. ఎందుకు అలా చేస్తావు అని అడిగాను పేర్లు వద్దులే, ఎందుకంటే వాళ్ళందరూ వీడియో వింటారు. ఎందుకు అలా చేస్తావునంటే, కూతురు ప్రేమ, కూతురుకి నేను 25 సంవత్సరాలు ప్రేమించాను సీత, కోడలు ఇప్పుడు వాళ్ళ అమ్మ ప్రేమ వదులుకున్న దగ్గరకు వచ్చింది కదా, నేను ముందు అమ్మాయిని చూసుకోవాలి. నా కోడలికి వాళ్ళ అమ్మ వదులుకుని నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నేనే అమ్మని, నా కూతురుకి వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అత్త ఉంది కదా, ఆమె బాగా చూసుకుంటే ఆమె కూడా కోడలిలాగా చూసుకుంటారు కదా, కూతురులాగా చూసుకుంటారు. ఇది ప్రతి అత్త గుర్తు పెట్టుకోవాల్సిన మాట. సో ప్రతి కోడలు కూడా అమ్మ ప్రేమను పంచిస్తే, సో కోడలు కూడా ఆ కూతురు ప్రేమ మీకు పంచిస్తుంది అన్నమాట. అమ్మాయి కూడా ఎప్పుడు చూడు, నేను చాలా సార్లు విన్నప్పుడు కూడా మా అత్తయ్య ఇలా అనింది ఆంటీ, మా అత్తయ్య ఇలా అనింది ఆంటీ అన్నాడు విన్నాను, గానీ మా అమ్మ ఇలా అనింది, మా అమ్మ అలా అనింది, మా అమ్మ ఇది చేయమనింది అనడం నేను వినలేదు. అంటే నేను ఒక వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా ఒక 8 ఇయర్స్ అయి ఉంటుంది, ఆ అమ్మాయి బండిలో పోతా పోతా వాళ్ళ అమ్మని స్కూల్లో దింపేసి, వాళ్ళ అత్తని స్కూల్లో దింపేసేసి అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈవినింగ్ వచ్చినప్పుడు మాత్రం ఈవెన్ స్కూల్ కాబట్టి తొందరగా వస్తుంది కాబట్టి కూతురు పిల్లల్ని కొడుకు పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటుంది. అది మాత్రం నాకు భలే నచ్చింది, ఎందుకంటే ఇద్దరు బండి మీద ఎక్కి కూతురు అదే రూట్ లో పోద్ది కానీ కోడలు బండి మీదనే పోతుంది. అయితే ఒకసారి ఉక్రోషం తోటి వాళ్ళ కూతురు అనేసింది కూడా, అవునులే ఆంటీ మా అమ్మ నాకెందుకు చేస్తుంది, ఇప్పుడు కోడలు చేస్తే కదా కోడలు శాలరీ ఇంట్లో ఇస్తుంది, నేను ఇవ్వను కదా అని అన్నాను. వాళ్ళ అమ్మ లేదు పళ్ళు రాలగొడతాను అంతే కదా, పళ్ళు రాలగొడతాను ఎక్కువ మాట్లాడావంటే నా కోడలు జీతం తీసుకుని బతకాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ ఆయన జాబ్ చేస్తాడు, ఎయిర్లైన్స్ లో జాబ్ చేస్తాడు ఆయన కూడా, వాళ్ళ కొడుకు జాబ్ చేస్తాడు, కోడలు జాబ్ చేస్తారు, అందరూ ఇంట్లో ఇచ్చినా కూడా అమ్మాయి రెస్పాన్సిబిలిటీ. ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది, ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమ్మాయి. అదే అంటది, నా కూతురు బాధ్యత నాకు అయిపోయింది, ఇప్పుడు నా కోడలు నా బాధ్యత, నేను నా కోడలను చూసుకోవాలి. ఎందుకంటే నా ఇప్పుడు మా ఇంట్లో నా కూతురు ఒక కూతురు బయటికి పోగానే ఇంకొక కూతురు ఇంట్లోకి వచ్చింది అని అనుకున్నాను ఆ రోజు నేను. సో నాకు ఈ అమ్మాయి నాకు ప్రతి అత్త అత్తగానే అనుకుంటే, సో కోడలు కూతురులాగా ఇంటికి వచ్చింది, మా కూతురు వెళ్ళిపోయింది కోడలు వచ్చింది అని అనుకుంటే, సో ఇన్ని సమస్యలు ఉండవేమో. నాకు వాళ్ళిద్దరిని చూస్తే ఇంత విచిత్రంగా తెలుసా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త సినిమాలు చూడరు, వీళ్ళిద్దరు సినిమాలకు పోతారు అస్తమానం. వీకెండ్ అయిందనుకో ఏ సినిమా పోయారని అడుగుతారు, నేను మా కోడలు బుక్ చేసింది నేను వెళ్ళిపోయినా చెప్తే. సో అత్త మామకి ఇద్దరికి బుక్ చేసి పంపిస్తారు, అత్త కోడలు పోతారు, అత్త కోడలు పోతారు. సో వాళ్ళిద్దరం వాళ్ళ హస్బెండ్ కి మామయ్యకి ఇష్టం ఉండదు సినిమాలు, సినిమాలు ఉండదు, వాళ్ళు ఏదో వేరే ఉంటారు, వీళ్ళిద్దరు ఎక్కువ సినిమాలు పోవడం అన్యోన్యంగా అత్త కోడలు కూడా చాలా అరుదు అనమాట. పైగా వాళ్ళిద్దరు లేదు కూర్చొని కథ. ఒకరోజు నేను పోయేసరికి అమ్మాయికి నూనె పెట్టి తల్లాకి చిక్కు తీస్తా, ఇద్దరు సినిమా కథ చెప్పుకుంటున్నారు అత్తగోడలు. అత్తగోడలు ఇద్దరు ఎవరు చిక్కు తీస్తుంది, కోడలు చేస్తుంది, అత్త అత్తకి తీస్తుంది కోడలు. కానీ కొన్ని కొన్ని ఇంటుంటాక ఒక పక్క నాకు వర్షం కాదు, ఒక వర్షం కాదు, ఇప్పుడు వాళ్ళు ప్రేమ అందించినా కూడా చాలా లక్కీగా దొరికింది అన్నమాట. ఇద్దరు ఇద్దరు అలాగే అందరు కోడళ్ళు అలాగే ఉంటారు నేను అనను, అందరు అత్తలు కూడా అలాగే ఉంటారు అని అనను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అన్నమాట నేను. అలా అది మీ ఫ్రెండ్ చెప్పింది ముమ్మాటికి నిజం, అలా ఫాలో అయితే గనక
చాలా సమస్యలకు సొల్యూషన్ అది. కొద్ది రోజులు యాక్సెప్ట్ చేస్తే నా అనుభవం కూడా అంతేనే. ఇప్పుడు ఒక కోడలు మన ఇంటికి వచ్చింది అనుకో, జనరల్ గా చెప్తాను నేను, వాళ్ళకి కొత్త వాతావరణంలో నుండి మన ఇంటికి వస్తారు, వాళ్ళకి అడ్జస్ట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళని, ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుండి దాటి వచ్చిన వాళ్ళమే కదా. అందుకోసం ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, సపోజ్ నిన్ను మా అక్క బావ పెంచారు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా నేను పెంచుకున్నాను. ఇప్పుడు నువ్వు మీ అత్తగారు ఇంటికి వచ్చిన తర్వాత నీకు కొంచెం ప్రాబ్లమే అవుతుంది కొద్ది రోజులు అడ్జస్ట్ అయ్యేదానికి, కానీ అలా ప్రాబ్లం అవుతుంది అని అనేసి నువ్వు ఇరిటేట్ కాదు. ఎవరైనా కానీ ఇప్పుడు మన పూజకి కూడా రేపు మనం అదే చెప్తాం అంటే అదే అన్నమాట. అప్పుడు ఏంటంటే అమ్మ ప్రేమ అనేది ఒకసారి తల్లి అయిన తర్వాత, నిర్మల తల్లి అని ఒకసారి అయిన తర్వాత ప్రతి బిడ్డలోనూ వాళ్ళని, ప్రతి వాళ్ళలోనూ తల్లి ప్రేమ చూసుకుంటారు వాళ్ళు జనరల్ గా. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఉండాలన్నమాట. అలాగా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోడలికి బాగుంటుంది, అల్లుడికి బాగుంటుంది, కూతురికి బాగుంటుంది, అందరికి బాగుంటుంది అన్నమాట. అలా ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అమ్మలు కూడా అలా ఉండకూడదు. ఎలాగా వాళ్ళకి కంఫర్ట్ గా ఏ బిడ్డ దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గరే టైం, ఆ టైం బీయింగ్ కోసం ఉండడము. ఒక బిడ్డ వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వలేకపోయినప్పుడు ఆ బిడ్డలను దూరంగా పెట్టడము, ఆ యాటిట్యూడ్ ఉండకూడదు అని అంటాను నేను. అది నా ఒపీనియన్. అది పిల్లలు అని అన్నప్పుడు అందరిని సమంగా చూసుకోవాలి. జనరల్ గా ఎవరైతే ప్రాబ్లమ్ లో ఉన్నారో వాళ్ళకి తల్లి సపోర్ట్ ఉండాలి. అదే ఒక కూతురు ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు, ఒక బిడ్డ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ వాళ్ళని పిలిచి ఈ పిల్లల ప్రాబ్లం, తనకి ఇష్టమైన బిడ్డల ప్రాబ్లం సాల్వ్ చేయించినప్పుడు, మరి ఆ పిల్లలకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వీళ్ళతో చెప్పి నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించాలి కదా. ఒకే స్వార్థంగా ఉండకూడదు కదా మరి, ఎందుకంటే నీకు అక్కడ కంఫర్ట్స్ ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ ఉంటున్నాయి కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరనే ఉంటున్నావు. వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి నీకు అంటే, ఒకప్పుడు నీకు ఏ ఇంట్లో అయితే నువ్వు ఉన్నావో ఆ ఇల్లు నీ కంఫర్ట్స్ కి అలవాటు పడిన తర్వాత నీకు ఆ ఇల్లు అవసరం లేకుండా అయిపోతుంది. దట్ ఈస్ నాట్ రైట్. అది నేను చెప్పు, ఇది నా అనుభవాలు. సో మీ అమ్మల గురించి చెప్పింది కదా, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా మన ఈ ఎక్స్పీరియన్స్ లో? అంటే మన పిల్లలు కూడా నిర్మల, మన పిల్లలు కూడా తల్లి ఎక్స్పెక్ట్ చేసుకుంటది ఏదో అంటారు కదా, కొడుకు తండ్రి చెప్పులు కొడుకు కాళ్ళకి వచ్చినప్పుడు ఇంకా కొడుకుకి తండ్రి ఆసరా అవుతారు అని అనుకుంటారంట. అంటే ఇప్పుడే తండ్రి చెప్పులకు కొడుకు ఎప్పుడైతే సరిపోతాయో అప్పుడు ఇంకా కొడుకు సపోర్టింగ్ అయిపోయాడు ఫ్యామిలీకి అనుకుంటారని. కానీ కొందరు అలా లేరు. వాళ్ళకి ఇంకెంత ఎంత వయసు అన్నా గానీ తల్లిదండ్రులు సంపాదించి పెట్టాలి, తల్లిదండ్రుల మీదనే డిపెండ్ ఉండాలి. ఎందుకు అడిగితే వాళ్ళ బాడీ అలా ట్యూన్ చేసి పెట్టుకుని ఉంటారు. అది తప్పు, అలా కాదు. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి. అయ్యో మా పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న ఇన్ని రోజుల వరకు నన్ను చూశారు కదా, ఇంకా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తర్వాత ఇంకా అలాగంటే చాలా మంది ఉన్నారు అమ్మలను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోనే చేసేసేవాళ్ళు, అలా ఎంతో మంది ఉంటారన్నమాట. కానీ అలా కాకుండా పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు బాధ్యతగా పెంచుతారో అదే విధంగా తల్లిదండ్రులను కూడా వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే అమ్మలకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ అంతంత త్యాగాలు ఇప్పుడు కాలంలో ఎవరు చేయడం లేదు, ఎవరో తప్ప. ఈ మధ్య నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళాను బ్యాక్ పెయిన్ అప్పుడు ఒక పేషెంట్ అని చూస్తే ఏమంటారా, ఒక మాట చెప్తాను, అమ్మ ఆశ్రమం అని ఉంది హైదరాబాద్ లో. ఇంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, నాకు ఇప్పుడు ఓపిక తక్కువ. అది కొంచెం కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉన్నాయి. నాకు ఇప్పుడు ఓపిక తగ్గిపోయి నేను కొంచెం డల్ అయిపోయిన తర్వాత పోవడం లేదు. కానీ నేను అప్పుడు 6 మంత్స్ కి ఒకసారి వెళ్ళేదాన్ని నిర్మల. అంటే మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఓల్డ్ శారీస్, బ్లౌజెస్, కొన్ని కొత్తవి కొంతమంది ఇస్తారు కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని చాలా ఎక్కువ పట్టుకుని వెళ్ళేదాన్ని నేను. వెళ్ళగానే
వాళ్ళకి వాళ్ళ అమ్మ వచ్చేసిందని సంతోషంగా ఫీల్ అయిపోయాయి వాళ్ళు. నేనేం పెద్ద మళ్ళీ బతకెళ్ళి అంటే ఇప్పుడు కూడా నేను పెద్దగా హై ఫైనాన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేయలేదు. నాకు నార్మల్ కి వచ్చినప్పుడు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఒక లిమిట్ గానే చేయగలిగిందాన్ని చేసేదాన్ని. ఏదో కొన్ని ఫ్రూట్స్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి తీసుకుని వెళ్లేదాన్ని నేను ఎప్పుడు అప్పుడప్పుడు ఇయర్లీ 2 times 3 times వెళ్లేదు అంతే. కానీ వాళ్ళ కళ్ళల్లో ఆ మెరుపు చూస్తే మాట మాటికి పోవాలనిపిస్తుంది అది అది. కానీ నా కూతురు నీలాగే ఉంటుందమ్మా, ఆమె ఉద్యోగం చేస్తుందమ్మా, పాపం టైం లేదమ్మా అంటారు, కానీ నా కూతురు లైన్లో వదిలేసిపోయిందమ్మా అని కూడా అన్నారు. మా కొడుకు ఇక్కడ మా కొడుకు కోడలకి టైం ఉండదు కదా మమ్మల్ని చూసుకోను, అందుకని వాళ్ళ పిల్లలకి వాళ్ళకే టైం ఉండట్లేదమ్మా అని అలా అన్నారు. కానీ చూడమ్మా మమ్మల్ని ఇలా అనాథల్లాగా వదిలేస్తున్నారు అని ఒక్కడప్పుడు చెప్పేవాళ్ళు కాదమ్మా. అది వాళ్ళ గొప్పతనం, అది వాళ్ళ గొప్పతనం. అమ్మలు అమ్మలు జనరల్ గా చాలా మంది అమ్మలు, నేను చెప్పిన కొందరు ఎక్సెప్షన్ అమ్మలు తప్ప, అవి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. నిర్మల కూతురు కనిపించినప్పుడు కూడా చూడండి రాని అమ్మలు ఉన్నారు, విన్నావా? ఎందుకంటే అది ఏమైనా కారణం, కూతురు చనిపోయిందని తెలిసినా గానీ ఇంకేదో పనులున్నాయని అనేసి రాని అమ్మలు కూడా ఉన్నారు. ఇంకా అలాంటప్పుడు ఆ అమ్మ ఉంది అని మిగతా వాళ్ళు ఎలా అనుకుంటారు చెప్పు, నువ్వు చెప్పు, ఫ్రెండ్ గా అడుగుతున్నాను ఎలా అనుకుంటారు. ఇంకా ఇప్పుడు అమ్మలు ఉన్నారు, ఏదో గొడవలు పడతారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతవరకే 10 years 15 years మాట్లాడలేదు అనుకో, ఆయనకి నేను చచ్చిపోయినా అంటే ఆ కూతురు చనిపోయినా ఆ అమ్మకు పెద్ద తేడా పడదు, అమ్మ చనిపోయినా కూతురుకు పెద్ద తేడా పడదు. ఎందుకంటే ఆ రిలేషన్ అనేది ఇప్పుడు నువ్వు ఉన్నావా, నువ్వు తట్టుకోవడం చాలా కష్టం, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, నువ్వు అంటే బై గాడ్ అట్లా జరగకూడదు చెప్తున్నా నేను. అలా అలా ఉన్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. కానీ అట్టా ఉంటారు ఇట్టా ఉంటారు. కానీ నువ్వు చెప్పే కండిషన్స్ చాలా రేర్ గా ఉంటారు అనుకుంటా, కౌంట్ చేయొచ్చు. ఉన్నారా లేదా నువ్వు చెప్పు. ఉంటారు కానీ చాలా రేర్ గా ఉంటారు. చెప్పగలవా? లేరు అని చెప్పలేనులే, ఉంటారు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరెందుకులే కానీ అమ్మాయి నన్ను చాలా సార్లు క్వశ్చన్ చేసింది, అక్క ఎప్పుడు మీరు అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మ ప్రేమ ఇలా ఉండేది అలా ఉండేది, సో మీరు చాలా సందర్భాలు అమ్మాయి నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పింది. సో నేను అమ్మాయికి ఒకసారి కాల్ చేసినప్పుడు నాకు నువ్వు ఏం ఎక్స్ప్రెస్ చేస్తావు చెప్పు, అది నీలాంటి బిడ్డలు కూడా కొంచెం రిలీజ్ అవుతారు, వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి నువ్వు కొంచెం ఇదిలాగా ఉంటుంది, ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అని చెప్తే అప్పుడు చెప్పింది అనమాట అమ్మాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కొడుకులకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంట, కొడుకులు బర్త్డే గ్రాండ్ గా చేయడం, ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి మంచి బట్టలు కూడా తీసుకురాకుండా ఉండడం, ఈ అమ్మాయి ఏదైనా ఒక డాన్స్ కాంపిటీషన్ లో ఏదైనా పార్టిసిపేట్ చేయాలంటే నీకు అవసరమా అని చెప్పి తిట్టడం, నార్మల్ గా ఎక్కువ అమ్మలు ఆ విధంగా చేసుకుంటారు జనరల్ గా. అలా ఇద్దరు అన్నలు ఒక అమ్మాయి, అమ్మాయి వచ్చి కడపలో ఉంటుంది అమ్మాయి. సో నిజంగా చాలా అమ్మాయి స్టోరీ వింటుంటే నాకు అట్టే కళ్ళం బట్టి నీళ్ళు వచ్చాయి. ఇట్లా కూడా పేరెంట్స్ ఉంటారా అని చెప్పి నేను అంటే ఒక్కరు ప్రేమ పొందకపోతే అది ఒక ఇది అనమాట, ఇద్దరు ప్రేమ కూడా నేను పుట్టినప్పటి నుంచి నేను ఇద్దరు ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు అక్క. వాళ్ళు చనిపోయే వరకు కూడా నాకు అసలు నిజంగా వాళ్ళని చూడాలని కూడా అనిపించలేదు, అంత టార్చర్ పెట్టారు నన్ను, అంత ఇబ్బంది పెట్టారు. అసలు నేను లాస్ట్కి నాకు డౌట్ వచ్చింది, నేను వాళ్ళు సొంత కూతురేనా కాదా అని చెప్పి కూడా డౌట్ వచ్చింది. తర్వాత నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గర అమ్మ నేను ప్రేమ ఎలా ఉంటుంది అనేసి అప్పుడు ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ హస్బెండ్ దగ్గర తెలిసిందంట. లాస్ట్ వాళ్ళ చివరి రోజుల్లో కూడా వాళ్ళ హస్బెండ్ అవన్నీ మనసులో పెట్టుకోకు, ఏమున్నా మీ అమ్మ మీ నాన్న నీకు ఏం చేసినా కానీ నువ్వు అమ్మ నాన్న చూడాలి, లాస్ట్లో వాళ్ళు మళ్ళీ అది ఆ రోజు మళ్ళీ నీకు రాదు, మళ్ళీ నువ్వు ఒక 10 years తర్వాత అయ్యో అమ్మ నాన్న నేను చూడలేకపోయాననే ఫీలింగ్ నీకు ఉండకూడదు అని చెప్పి అబ్బాయి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నన్ను చూపించాడంట. సో అబ్బాయికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత టార్చర్ పెట్టిన వాళ్ళ వైఫ్ని వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారంట, ఆల్మోస్ట్ అబ్బాయిని కొట్టించి ఏదేదో సంథింగ్ చేశారు, అయినా కూడా ఆ అబ్బాయి మంచి మనసుతో ఆ అమ్మాయిని చూడమని చెప్పారు. అది కూడా గొప్పతనమే. కానీ అలాంటి పిల్లలు కూడా ఉన్నారు, అమ్మ ప్రేమ లేని పిల్లలు కూడా ఉన్నారు, చాలా తక్కువ ఉంటారు అన్నమాట. ఇందాక పిన్నే చెప్పిన కొన్ని సందర్భం కానీ ఇలాంటివి కానీ నాకు తెలిసి ఒక 1% ఉంటారేమో అనిపిస్తుంది, 100లో కదా, రేర్ గానే ఉంటారు. మా బంధువుల్లో కూడా ఒకరు అట్లే చేశారు,
వాళ్ళ అమ్మ చనిపోతే చూడడానికి కూడా రాలేదు. సో పిన్ని చెప్పింది వాళ్ళ కూతురు చనిపోతే చూడడానికి రాని అమ్మని చూసిందని చెప్పింది. నేను వాళ్ళ అమ్మ చనిపోతే కొడుకు రాని ఇది కూడా చూసానన్నమాట. సో ఇంత కఠినంగా కూడా ఉంటారా ఈ బతికే 4 రోజుల్లో ఇంత పంతాలు ఈ పట్టింపులు ఉండకూడదు కదా నిర్మల. ఇప్పుడు వాళ్ళ వైపు నుండి మనకు ఒక ఒక పావలా ప్రేమ వస్తే మనం మన వైపు నుండి 75 పైసలు ప్రేమ ఇస్తాము. వాళ్ళ వైపు నుండి మనకు 0 ప్రేమ ఉన్నప్పుడు మనకు ఏమి ఇవ్వాలనిపిస్తుంది నువ్వు చెప్పులే. దానికి బదులు ఇంకెవరన్నా అమ్మలకి ఇచ్చుకుంటే వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారు కదా అని అనిపిస్తుంది. అంతే కదా, ఎవరైతే కూతుర్లు లేకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఇచ్చారనుకోండి, అంతే కదా వాళ్ళ నుంచి అమ్మ ప్రేమ పొందొచ్చు అన్నమాట. అలా అన్ని అనుకుంటారు చాలా మంది కూడా. ఏంది ఇప్పుడు చాలా మంది యుఎస్ లో అట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉంటారు కదా, ఏముంది మా పేరెంట్స్కి ఏం కావాలి డబ్బులే కదా పంపించేస్తే సరిపోద్ది కదా అని అని అనుకుంటారు. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక లాస్ట్ 15 డేస్ అయింటు నువ్వు రాకముందు 15 డేస్ ముందు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అది ఇందాక నేను చెప్తూ ఉంటే పిన్ని మధ్యలో ఏదో మాట్లాడింది కదా అది కట్ అయిపోయింది. సో అక్కడ ఒక పెద్దావిడ ఉంది, మోస్ట్లీ నాకు తెలిసి మా నాన్నమ్మ ఏజ్ ఉంటుందేమో అమ్మకి, కానీ చాలా సన్నగా ఉన్నారు. వాళ్ళకు ఒక అసిస్టెంట్ అక్కడ ఉంది హాస్పిటల్లోనే ఫుల్, అంటే వాళ్ళకే మంత్లీ ఇంతని కట్టేస్తే వాళ్ళ ట్రీట్మెంట్లోనే ఐసీయూలో ఒక సెక్షన్లో ఉన్నారనమాట. అదే వాళ్ళ అసిస్టెంట్, నేను అక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఏం లేదమ్మా కొంచెం బోర్ కొడుతా అంటే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని చెప్పింది. అప్పుడు చెప్పుకొచ్చింది అనమాట. సో ఆమెకి మంత్లీ ఇంతని పంపించేస్తారమ్మా హాస్పిటల్కి, నేను జస్ట్ ఆమెకేమైనా కావాలంటే అట్లా నేను జస్ట్ ఒక సపోర్ట్గా ఉన్నాను. కాకపోతే ఆ ముసలావిడ ఎంత బాగా హాస్పిటల్లో చూసుకున్నా, నేను ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళ పిల్లలు వచ్చి చూస్తే ఒకసారి బాగుండు నన్ను, నేను వాళ్ళతో ఒక వారమైనా వాళ్ళతో గడిపితే ఆ తర్వాత చనిపోతే బాగుండు అని ఆవిడ అంతా ఇదైపోతున్నారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి రావట్లేదు. సో ఆ తల్లిని చూస్తే ఇలాంటి బిడ్డలు అవసరమా అని అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ ఆవిడ దగ్గర పనిచేస్తున్న ఆవిడ చెప్పింది అనమాట. సో అట్లాంటి పిల్లలు కూడా ఉంటారు, ఓన్లీ డబ్బులు 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 అదే కాకుండా కొద్ది సమయాన్ని పేరెంట్స్కి కూడా ఇవ్వచ్చు కదా అని అనిపించింది నాకు. ఎంతసేపు ఒకవేళ యూఎస్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు, ఏదో 2 ఇయర్స్కో 1 ఇయర్కో ఒక్కసారి వచ్చి ఒక 1 వారం రోజులు వాళ్ళతో గడిపితే వాళ్ళకు ఉండే ఆనందం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదు. అది అమ్మ నాన్నలు ఎక్కువ డబ్బు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే కూడా ఎక్కువ ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏజ్ దాటింది, ఒక ఏజ్ దాటింది వాళ్ళకి ఏం కావాలి ఆ సమయంలో, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఏం చేసుకుంటారు, వాళ్ళకేమైనా హెల్త్ బాగాలేకపోతే హెల్త్కి పెట్టుకోవాల్సిందే కానీ లేకపోతే ఎందుకు వాళ్ళకి డబ్బులు ఏం చేస్తారు వాళ్ళ డబ్బులు. కానీ అది అర్థం చేసుకోవట్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అర్థం చేసుకోకుండా, సో ఏముంది హాస్పిటల్గా ఎంత అవుతుంది, ఓ 10 లాక్స్ కడతామా, మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ చూసుకుంటారా మా పేరెంట్స్ని, ఓకే లేదా ఓల్డేజ్ హోమ్మా, ఒక డాక్టర్ని కావాలి స్పెషల్గా అపాయింట్మెంట్ చేసుకోండి మా పేరెంట్స్ కోసం, దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది మేము భరిస్తాం, కానీ వాళ్ళని స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, అలా ఉన్నారు. కానీ వాళ్ళు మా పేరెంట్స్ని మేము బాగా చూసుకుంటున్నాం, మేము లక్షలు పెడుతున్నాం మా పేరెంట్స్కి, స్పెషల్ డాక్టర్ని కూడా అపాయింట్ చేసాం, వాళ్ళకి ఏం కావాలన్నా తినేదానికి మేము తెచ్చిపెట్టమన్నాం అని చెప్పి అంటారు. కానీ అది సరిపోదు, వాళ్ళకి కావాల్సింది మీ ప్రేమ కావాలి, పక్కన వాళ్ళ ప్రేమ కంటే కూడా మీ ప్రేమ కావాలి. సో మిమ్మల్ని ఎంత అల్లారుముద్దుగా పెంచారో అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే మీ పేరెంట్స్ని అలా అనాథల్లాగా ఓల్డేజ్ హోమ్లో వదిలేయరు. అలా కొంతమందికి అవకాశం కూడా ఉండదు. నేను ఈ సందర్భంగా మన సబ్స్క్రైబర్తో ఒకరు చెప్పారు, అక్క మీరు ఇలా చెప్పారు ఒకసారి నాకు భలే బాధేసింది, సో మీరు మా వైపు కూడా మీరు ఎందుకు ఆలోచించరు, సో మేము ఇక్కడ అమ్మ నాన్ని మాతో పెట్టుకోలేని పరిస్థితి అని చెప్పాడు. చెప్పినప్పుడు పెట్టుకోవద్దు, వచ్చి అదే మీరు వచ్చి మీరు ముందులో ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారో, డబ్బులు పంపిస్తున్నారు వాళ్ళకి, అన్ని వాళ్ళకి కాలు కింద పెట్టకుండా మనుషులు పెడుతున్నారు చూసుకుంటున్నారు, డాక్టర్లు ఇంట్లోనే అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. కాకపోతే మీరు అప్పుడప్పుడు వచ్చి కొద్ది రోజులు వాళ్ళతో గడిపితే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అనమాట. కానీ చాలా మంది ఇప్పుడున్న ఫాస్ట్ ఏమంటారు అది బిజీ లైఫ్లో డబ్బులు వెనకాల వీళ్ళు పరిగెడుతున్నారు, కానీ వీళ్ళు ఏం కోల్పోతున్నారు అనేది మర్చిపోతున్నారు. సో పేరెంట్స్ చనిపోయినాక వాళ్ళ ప్రేమ మీకు వస్తుందా, రాదు కదా. తర్వాత మీరు ఎంత బాధపడినా అయ్యో నేను మా అమ్మని ఇలాగా చూసుకుంటే బాగుండేమో, మా నాన్న ఇలాగా చూసుకుంటే బాగుండేమో అని అనుకున్నప్పుడు అది రాదు, మన చేయి జారిపోతుంటుంది. అలాంటి అవకాశం మీకు రాదు కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట ఉండే సమయాన్ని. ఎప్పుడు డబ్బు వెనకాలే పరిగెత్తకుండా కొద్దిసార్లు పేరెంట్స్ వెనకాల కూడా పరిగెత్తండి.
మీరే కాదు అందరం మనందరం కూడా. ఇప్పుడు మనం మనం పోతే మనకు ఆనందం ఇచ్చే చోటుకే పోకూడదు అస్తమానం. మనం పోతే వాళ్ళ ఆనంద పడేట చోటుకు కూడా మనం పోవాలి. ఇది వాల్యూడ్ పాయింట్ ఇది. ఇప్పుడు సపోజ్ నేనున్నాను నిర్మల, నీ దగ్గరకు వస్తాను అనుకో, మా పిన్ని వస్తే నాకు బాగుంటుంది అని నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు నీ దగ్గరకు రావడం నాకు ఆనందం. అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకెక్కడికో పోతాను అనుకో, ఎందుకు వచ్చింది అనుకున్న వాళ్ళ చోటు నాకు అక్కడికి పోతే ఆనందంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎందుకు వచ్చింది నన్ను వాళ్ళు అనుకున్న చోటుకి మనం పోకూడదు అసలు. మనం ఎక్కడికి పోయినా కానీ మనం పోతే మనకు ఆనందం ఎక్కడుంటుందో అక్కడికే పోవాల్సిన అవసరం లేదు. మనం పోతే ఎవరు ఆనంద పడతారో వాళ్ళ దగ్గరికి కూడా మనం పోవాలి. ఇప్పుడు అది తల్లి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా మనం అమ్మ అనుకున్న అమ్మాయిని పిలుచుకునే వేరే అమ్మాయి కావచ్చు. అట్లా ఇప్పుడు మన చందు ఉన్నాడు కదా, మన చందు ఉన్నాడు, నాకు భలే హ్యాపీ అనిపించింది అబ్బాయి వచ్చేసి అమ్మా అని అరుస్తుంటే నిజంగా చాలా సంతోషం. పిలుపులో ఒక హార్ట్ ఫుల్ కాకుండా అమ్మా అని అరిసేసరికి ఎక్కడా నన్నే పిలుస్తున్నట్టున్నారే అనిపించి, నన్ను పిలిచినట్టున్నారే అని అనుకుని గబ్బగా బయటకు వచ్చా. వచ్చేసరికి చందు కనబడలే ముందు, ఎవరు పిలిచారబ్బా అనుకుంటా ఉన్నాను. అప్పుడు విడిగా సో మనకు రిటర్న్ మీట్ హైదరాబాద్ నుంచి చందు అనే అబ్బాయి వచ్చాడు. సో పిన్నిని చూసినప్పటి నుంచి ఎందుకో తనకి అమ్మ అమ్మ అని, మేము ఏదన్నా అంటే మా అమ్మని మీరు కొట్టేయకూడదు, మా అమ్మ నాకే సొంతం అని. సో వాళ్ళ మదర్ వచ్చి అమ్నీషియా, అదే అమ్నీషియా అంటాం కదా, అది ఆల్మోస్ట్ ఆమె ఏమి గుర్తుండదంట, కానీ తను వాళ్ళ అమ్మని చూసుకునే విధానం చూస్తుంది నిజంగా హ్యాట్స్ ఆఫ్, చిన్నపిల్లడైనా పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తుంది. సో నైట్ వాళ్ళ అమ్మకి తెలియదు అసలు, వాళ్ళ ఒక్కొక్కసారి అబ్బాయి వాళ్ళ అబ్బాయి అనేది కూడా మర్చిపోతుందంట, ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒక్కొక్కసారి మర్చిపోతుందంట. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అమ్మ వాళ్ళ అమ్మతో ఆమె గుర్తున్నా గుర్తులేకపోయినా ఏదో ఒకటి మాట్లాడి తర్వాత పడుకుంటాడంట. సో అలాంటి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న చేసేది వాళ్ళకి అసలు ఏం లెక్కలోకి రాదు అసలు. అది పక్కన వేరే వాళ్ళు చూసి ఏమంటారు తెలుసా, మీలాంటి అమ్మ నాన్న కానీ మాకుంటే మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. సో పిల్లలకి మీ అమ్మ నాన్న వాల్యూ తెలియదు కొంతమందికి, అది అలా కూడా ఉన్నారు. అమ్మ నాన్న చూడన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళు వాళ్ళు మహా ఇంత సపోర్టింగ్ గా ఉండే అమ్మ నాన్న ఇలా ఉండేవాళ్ళు ఉండుంటే మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళము, మాకు సపోర్ట్ లేకుండానే మేము ఇంతవరకు నిలదొక్కుకోగలుగుతున్నాము అని అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేయాలనిపిస్తుంది. మనం చేయగలిగినంత హెల్ప్ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఇంకొంచెం పైకి పోతారు కదా అని అనిపిస్తుంటది మనకు. కానీ కొంతమందికి ఆ అమ్మ నాన్న చెప్పింది వాళ్ళు వినాలని అనుకునేది వాళ్ళకి అసలు ఆ వాల్యూ ఉండదు. వాళ్ళు వాల్యూ తెలుసుకునేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఉంటారో లేదో కూడా వాళ్ళకి తెలియదు, అంతే కదా. అది తెలుసుకొని ఏం ప్రయోజనం పిల్లలకు కూడా. ఆహా, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పోయినాక వాళ్ళు వెలుగు తెలుసుకొని ఏం ప్రయోజనం, ఆల్రెడీ లూజ్ అయిపోయారు, తర్వాత ఏం ప్రయోజనం, వాళ్ళు తెలుసుకొని కూడా వేస్టే కదా. ఏ టైంలో ఏది జరుపుకోవాలన్నా అది జరుపుకుంటున్నారు వాళ్ళు. సో చందు గురించి చెప్పుకుంటున్నాం కదా, తర్వాత మన గ్రీట్ అండ్ మీట్ హైదరాబాద్ నుంచి వచ్చాడు అనమాట, కేవలం పిన్నిని చూడడం కోసం వచ్చి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అప్పుడు చెప్పద్దు అని చెప్పి బయట నుంచి దాంకొని అమ్మా నడుచుకుంటూ పోతే, సో ఇప్పుడు కూడా మొన్న కూడా పిన్ని అంటుంది చాలా నాకు ఆనందం వేసింది తన అమ్మ అని పిలవడంలో. సో ఈ వీడియో చందు చూసినా కూడా చాలా ఆనంద పడతాడు, తను కొంచెం ఎమోషన్ పర్సన్ మామూలుగా చెప్పాలంటే, చాలా అఫెక్షనేట్ గా ఎవరితో అయినా పిన్నితోనే కాదు పిన్నిలో అమ్మని చూసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ అలా ఉందని. కానీ వాళ్ళ అమ్మని ఏ స్టేజ్ లో కూడా పర్సన్ అఫెక్షనేట్ పర్సన్, అదే అంత అఫెక్షన్ చూసాను అన్నమాట. ఇలా ఇలా ఇంత అఫెక్షన్, ఇప్పుడు మన సొంత వాళ్ళ మీద అఫెక్షనేట్ గా ఉండడం వేరు, మన అమ్మ మన నాన్న మీద ఉండడం వేరు, వేరే వాళ్ళ మీద అంత అఫెక్షనేట్ గా ఉండడం వేరు కదా. సో అది నాకు చందులో కనిపించింది. ఈవెన్ అశ్విని వచ్చింది కదా, అమ్మాయి నెల్లూరు నుంచి వచ్చింది మన గ్రీట్ అండ్ మీట్ కి, తను కూడా చాలా అఫెక్షనేట్ అనమాట. అంటే మన ఊర్లోకి వచ్చిన తర్వాత తను ప్రేమ కొరవైంది అనమాట, వాళ్ళ పేరెంట్స్ కొంచెం దూరంగా ఉన్నారు, అమ్మనైతే అసలు వదిలే అలా పెద్దమ్మ అట్లా. వాళ్ళకి ఏంటంటే ఆ విలేజ్ లో అఫెక్షన్స్ అంతా చూసి
అక్క మీరు ఎంత లక్కీ అక్క, ఇంత అఫెక్షనేట్ గా ఇంత మంది చుట్టూ మీరు ఉన్నారంటే. ఎట్లయినా చాలా అఫెక్షనేట్ నిర్మలా. ఇప్పుడు నేను హైదరాబాద్ వదిలిపెట్టేసి మన ఊరికి వచ్చాను కదా, ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుంది. సిటీస్ లో అవన్నీ ఉండవు, నాకు అసలు ఆ ఫీలింగే లేదు. అసలు అందరు మా ఫ్రెండ్స్ గానీ చూసిన వాళ్ళు గానీ అందరూ అడుగుతున్నారు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు. నాకు అసలు మొన్న మీ బాబాయ్ వచ్చేమన్నాడు తెలుసా, నువ్వు ఇంకేమొస్తావు సిటీ హైదరాబాద్ కే అన్నాడు. ఎందుకంటే ఇటు వచ్చి సినిమా అని అరుస్తున్నావు, అటు వెనక్కి పోయి సేవలా అంటున్నావు, అటుపోయి ఇంకేదో అరుస్తున్నావు, ఇట్లా అలవాటు అయిపోయిందని నువ్వు. సో విలేజ్ అఫెక్షన్స్ మనకు సిటీస్ లో అస్సలు ఉండవు, అదొక్కటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు అనమాట. సో మనం ఈ రోజు మెయిన్ టాపిక్ అంతా అమ్మ గురించి జరుగుతుంది కాబట్టి సో ఇంకేమన్నా అక్కడ అమ్మలందరూ బిడ్డలను అందరినీ తన పిల్లల్లాగే చూసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మేము ఉంది మా అక్క, నువ్వు ఇక్కడ ఉన్నా నన్ను కూతురులాగా చూసుకుంటారు మనం. ఎందుకంటే ఆమె అమ్మ ప్రేమ ఇంకా చాలా ఉంది, అది నీకు ఇచ్చినంత ఇచ్చేసింది. ఇప్పుడు నేను దగ్గర ఉన్నాను కాబట్టి పొద్దున్న 5:30 కాఫీ పెట్టుకుని మిద్ది పైకి వస్తుంది. నేను అంటాను అక్క నువ్వు రాకు నేను వచ్చి తాగుతా అంట, వద్దులే నువ్వు తాగేసి పడుకొని మెల్లగా 7 గంటల తర్వాత రా అంటది. అది అమ్మ ప్రేమ అంటే. అది అత్తలైతే 7 గంటల పడుకోండారా, మీరు సంసారంలోనే అడుగుతారు అనమాట. కిందకి చేంజ్ చేస్తామ్మా పడుకో మెల్లగా రా కిందకే అంటది. అట్లా అట్లా కూడా డిఫరెన్స్ ఉంటది. కానీ అది అక్క ఎవరినైనా కానీ అది మాత్రం అంటే నేను ఇప్పుడు మరీ దగ్గరగా చూస్తున్నాను కదా, అట్లా ఇంట్లో ఉన్నాను కాబట్టి. అంతకు ముందు ఏంటి, ఎప్పుడో పోయినప్పుడు 1 గంట 2 గంటలు ఉండడం, ఊర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండి ఎప్పుడన్నా మన ఇంటికి పోవడం జరిగేది కదా. ఆమె మాత్రం అది మాత్రం ఆమెకి ఇప్పుడు మరీ నాన్న చనిపోయిన తర్వాత ఆమెకు ఒకలాంటి అందరు నువ్వనే కాదు చంద్రమోహన్ అనే కాదు ఎవరినైనా కానీ ఆమె ఆ పెయిన్ ఆమె భరించలేదు వాళ్ళకి. ఎవరికన్నా ఇదంటే ఏదో విధంగా సాల్వ్ చేద్దాం మనం, ఏదో విధంగా సాల్వ్ చేద్దాం అని ఆమెకు ఆ ప్రేమ ఎక్కువ ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇంకా నాతో అమ్మ అనుబంధం చెప్పాలంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. అమ్మ తను చదువుకోకపోయినా కూడా ప్రతి విషయంలో కూడా చాలా సపోర్ట్ అనమాట. ఏదైనా సరే మనం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఎప్పుడైనా సరే నార్మల్గా వాళ్ళ హెల్ప్ మనం అడిగేది ఎప్పుడంటే అంటే ఫైనాన్షియల్గా కాకపోయినా ఒక మోరల్ సపోర్ట్ అనమాట. సో ఏదైనా మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక కొంతమంది కొన్ని మాటలు చెప్తారు చూస్తారా, అప్పటికే మనకు ఒకలాగా రిలీఫ్ అయిపోతుంటుంది. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అక్క మీతో మాట్లాడినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాము అని చెప్తుంటారు, అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫోన్లో మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏమైనా మనీ ఇస్తున్నామా ఏమి ఇస్తున్నాం, జస్ట్ ఒక మన టైం వాళ్ళతో కొంచెం సేపు రన్ చేస్తున్నాం కదా అని చెప్పి అనిపిస్తుంది. ఆ విధంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అమ్మ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే అది మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దీని కంటిన్యూషన్ రేపు వీడియోలో పెడతాను, ఎందుకంటే చాలా లెక్క అయిపోయింది ఇప్పటికే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.